कवि प्रोड्यूसर गुडु नारायण रेड्डी गारु डायरेक्टर याट सत्यनारायण गारु अनसूय गारु अनुश्रेय गारु ज्योति गारु पूजा गारु सारी पूजा गारु मरि टोटल टीम कंता मूवी अजाकर सिनेमा तीयडंलो प्रमुखंगा उन्नटुवंटी टीम कंदरिकी मरि मुंदु उन्नटुवंटी मीडिया मित्रुलकु एलक्ट्रॉनिक प्रिंट एंड सोशल मीडिया मित्रुलकु मरि ई योक्क अजाकर ఈ పాట రిలీజ్ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సారీ భారతి భారతి ఉయ్యాలో భారతి భారతి ఉయ్యాలో పాట లాంచ్ కి విచ్చేసినటువంటి మిత్రులందరికీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క లాంచ్ సందర్భంగా మొట్టమొదటిగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను విష్ యు ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఎంతో కష్టపడి రజాకార్ మూమెంట్ ని అంటే ఎవరికి తెలియదు ప్రజెంట్ జనరేషన్ కి రజాకార్ మూమెంట్ గాని ఏం జరిగింది అందరం 15th ఆగస్టు సెలబ్రేషన్ చేసుకుంటాం దేశవ్యాప్తంగా అలాగే మనం కూడా 15th ఆగస్టు సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ కానీ మనకు స్వాతంత్రం వచ్చింది 15th ఆగస్టు కాదు 1948 17 సెప్టెంబర్ అని మరి చాలా కొద్ది మందికి తెలుసు ఇప్పుడిప్పుడు అందరూ తెలుసుకుంటా ఉన్నారు తెలంగాణ ఫార్మేషన్ కు ముందు దాని చాలా ఎంతో సెంటిమెంట్ తో సెప్టెంబర్ 17 అనే విమోచన దినమని ఉద్యమంలో పెద్ద ఎత్తున మాట్లాడినప్పటికీ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చాక తెలంగాణలో సెప్టెంబర్ 17 ని ఇప్పటిదాకా అధికారికంగా మనం చేసుకోలేదు ఇది ఒక పెద్ద దురదృష్టకరం చరిత్రని తిరిగి మార్చబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం సో అటువంటి ఒక ఈ రజాకార్ మూవీ ఇదంటే ఒక సాహసం मैं गूडूर नारायण रेड्डी गारु मैं सिनेमा दीयडानिकी मुंदुकोच्चि मैं प्रोड्यूस चेयडानिकी मुंदुकोच्चि मैं सिनेमा तीयडानिकी वच्चिनंटे एंतो चालेंजिंग गा धैर्यंगा मैं रजाकार्ल चरित्रनु ई रोजु चाटि चेप्पडानिकी तेलंगाणा प्रजलंदरिकी कादु देशानिकंता कूडा चाटि चेप्पडानिकी ई मूवी तप्पकुंडा प्रजल लोपल चरित्रनु ई रोजु एं जरिगिंदि रजाकार्ल मूमेंट्लो तेलंगाणा वाळ्ळु ఏ విధంగా ఆ రజార్ల కింద అంచువేయబడ్డారు తొక్కువేయబడ్డారు ఒక పాటలో ఈరోజు భారతి భారతి ఉయ్యాల చిన్న గ్లింప్సెస్ లోనే ఆ పాటను చూస్తేనే అనసూయ గారు దాంట్లో జీవించినట్టుగా ఉన్నారు ఆ పాటలో మరి ఇటువంటి ఒక పాటలోనే మనం అంత ఎమోషన్ అయిపోతే మరి మూవీ మొత్తం రేపు మరి మనకు స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత మరి ఆ మూవీ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా మరి మన యూత్ కి కానీ చాలా మందికి నాట్ ఓన్లీ యూత్ చాలా మందికి చరిత్ర తెలియదు రజాకార్స్ గురించి ఏం జరిగింది ఎప్పుడో పెద్దవాళ్ళు కొంతమందికి తెలిసినా చెప్ప ఏం జరిగింది ఏం చేశారు ఎట్లా అని ఊర్లల్లో ఏ విధంగా మంచాల కింద దాచిపెట్టుకునే వాళ్ళు చెప్పేటోళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఊర్లలో గుర్రాల చప్పుడు వచ్చిందంటే మంచాల కింద ఎక్కడెక్కడో గాయాలలో అక్కడెక్కడ పోయి దాక్కునే వాళ్ళని చెప్పి చెప్పాడు వాళ్ళు సో అటువంటి చరిత్రను మరి స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నటువంటి మరి వీరందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాము మరి దీంట్లో ఈ టీం కంతా కూడా మీరు ఏదైతే ఆలోచనతో ఈ చరిత్ర తెలంగాణ చరిత్రను మరి ప్రజలందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా భగవంతుడు మిమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించాలని మీరు ఈ యొక్క సినిమా విజయవంతం కావాలని చెప్పి నేను కోరుకుంటూ అందరికీ అభినందనలు థాంక్యూ